సినిమా యాక్చువల్గా మీరు అంటే మీ సెంటిమెంట్ ప్రకారం మూడు అక్షరాలు అనుకున్నారా, అది అనూహ్యంగా అన్స్టాపబుల్ లో మారిందా? అంటే యాక్చువల్గా జనరల్గా నాకు ఎక్కువ సెంటిమెంట్స్ ఉండవు, కానీ ఎదటోళ్ళ సెంటిమెంట్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు జనరల్గా మనం ఏం రాద్దాం అని అనుకుంటుంటే మళ్ళీ అదే టైటిల్ అని అంటుంటే కాదు, ఏదో ఒకటి చేద్దాం అని అంటే మళ్ళీ ఎవరొకరు వచ్చి సార్ మీకు కాంబినేషన్ అది బాగుంటుంది కదా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అంతా ఫ్రెండ్స్ ఉంటారు కదా అలా వస్తే బాగుంటుంది అని అంటే సరే ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న టైంలో రాంబాణు అని ఇంకా అది అందరూ చూసింది ఎలాగ సెట్ అయిందని. అంటే యాక్చువల్లీ ఏంటంటే బాలయ్య బాబుకి నాకు చాలా మంచి ఇది ఉంది, మేము రకరకాల సినిమా టైటిల్స్ అన్నీ అనుకున్నాము, బాలయ్య బాబుతో కూడా డిస్కస్ చేసి ఇలాగ అక్కడ అనౌన్స్ చేద్దామని అనుకున్నాం. చేద్దామని అంటే ఇప్పుడు బీవీఎస్ రవి అక్కడ స్క్రిప్ట్ అదంతా చేస్తాను, మీరు డిస్కస్ చేస్తే ఒకసారి బాలయ్య బాబుతో ఆయన ఎందుకు నేను చెప్తాను కదా అని చెప్పాను. అంటే ఆయనకి మన మీద నాకు ఇంట్రెస్ట్, జనరల్గా ఎవరి సినిమాకి అంతలా చెప్పరు, సరే ఇంకా ఆయన చాలా చనువుగా నేను చెప్తాను చెప్పి అంటే ఇంకా నేనే పెడతాను టైటిల్ అనే టైప్లో ఇంకా ఆయన అసలు రామబాణు అని అనేటప్పటికీ అంటే యాక్చువల్ కాదు, యాక్చువల్ చెప్పాలంటే అది మా ఆప్షన్స్లో ఉంది ఉంది, కానీ అది ఏది ఇది పెడదామా అది పెడదామా అంటే మన దగ్గర రాసుకుంటాం పది రాసుకుంటాం ఏం చేస్తే బెటర్ అని అనుకున్నప్పుడు ఆయన నేను పెడతానుగా అని చెప్పాను. ఇంకా అనేటప్పటికి ఇంక ఎలాగో మనం అనుకున్నాం కాబట్టి ఇంకా ఆయన చెప్పగానే ఇంకా పాజిటివ్గా వెళ్ళాయి. ఎందుకంటే ఇలాంటి చాలాసార్లు ఇబ్బందులలో పడిపోతాం, ఎందుకంటే వాళ్ళ మాట కాదనలేము అలా అని మనం అనుకున్నది కాకుండా చేయలేము. అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఆప్షన్స్ లో ఉంది కాబట్టి విచ్ ఇస్ ఫైన్, డెఫినెట్లీగా రామబాణం పంచ్ కూడా బాగా కుదిరింది ఆయన చెప్పడం అనేది ఇంకా పాజిటివ్గా వెళ్ళింది.